వెల్కమ్ టు మనోహరం ఈనాటి మనోహరం చిక్కడపల్లి త్యాగరాయ గానసభ పక్కనే హనుమాన్ టెంపుల్ రోడ్ లో ఉన్న మీనాక్షి సారీస్ శారీస్ వచ్చేసింది మరి ఇక్కడ అవైలబుల్ ఉన్న లేటెస్ట్ కలెక్షన్స్ ని చూద్దాం మీనాక్షి సారీస్ లో శారీస్ ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు స్త్రీలత ఉన్నారు హలో శ్రీలత హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నాను మీరు ఎలా ఉన్నారు చాలా బాగున్నానండి రోజు మన వ్యూవర్స్ కి కలెక్షన్ చూపిస్తున్నారు బెనారస్ ఫ్యాన్సీ మల్బరీ పట్టు ఓకే బెనారస్ ఫ్యాన్సీ మల్బరీ పట్టు అన్ని లేటెస్ట్ కలెక్షన్స్ సో ఈ శారీ అండి వచ్చేసి మల్బరి పట్టు సో మల్బరి పట్టులో బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ మనం చూస్తున్నాము పింక్ అండ్ పర్పుల్ కలర్ కాంబినేషన్ పైన ఫస్ట్ ఇన్ బార్డర్ చూసుకుంటే కనుక పర్పుల్ కలర్ కాంబినేషన్ తో వచ్చింది దీంట్లో బార్డర్ తోనే మనకు చెక్ సిల్వర్ అండ్ గోల్డెన్ జరీతో మనకు వీవింగ్ అనేది ఇచ్చేసారు బార్డర్ వచ్చేసి మనకు అరౌండ్ ఫోర్ టు ఫైవ్ ఇంచెస్ వరకు ఉంది శారీ బాడీ పార్ట్ మొత్తం కూడా మనకు చూసుకుంటే కనుక ట్రయాంగల్ షేప్ లో మనకు డిజైన్ అనేది ఇచ్చారు యాంటిక్ ఫినిచింగ్ లో జరీ తీసుకున్నారు అండ్ అలాగే గోల్డెన్ ఫినిచింగ్ లో మనకు కొంచెం డల్ ఫినిచింగ్ లో మనకు జరీ అనేది తీసుకున్నారు త్రోట్ ద శారీ మొత్తం కూడా ఇలాంటి మోటివ్స్ అనేది మనకు ఫుల్ ఫ్లెచ్ కనిపిస్తాయి అలాగే అవుట్ సైడ్ బోర్డర్ వచ్చేసరికి ఇంకా మనకు లెంతిగా స్కర్ట్ బార్డర్ లాగా తీసుకున్నారు ఇది కూడా మనకు పర్పుల్ షేడ్ లోనే వచ్చేసింది బార్డర్ వచ్చేసి కాకపోతే ఏంటంటే మనకు ఫుల్ లెంత్ బార్డర్ అనేది తీసుకోవడం జరిగింది ఒక డ్రాప్లెట్ లాంటి డిజైన్ మనకి దానిపైన చూసుకుంటే సిల్వర్ జరితో వచ్చేసింది అండ్ అలాగే గోల్డెన్ జరితో అగైన్ మనకు పైన బార్డర్ ఏ విధంగా అయితే వచ్చేసింది ఒక చెక్స్ ప్యాటర్న్ లో అలా బాక్సెస్ స్టైల్లో ఇవ్వడం జరిగింది పళ్ళు వచ్చేసరికి మనకు షార్ట్ పళ్ళు ఇచ్చేసారు ఆరెంజ్ కలర్ లో కంప్లీట్ కాంట్రాస్ట్ కలర్ లో ఇచ్చేసారు దీనిపైన కూడా మనం చూసుకుంటే కనుక ఒక అంబ్రేలా స్టైల్లో డిజైన్ అనేది కనిపిస్తుంది మనకు జరితో సిల్వర్ జరితో మనకు వీవింగ్ అనేది ఇచ్చేసారు అలాగే పళ్ళు ఎండింగ్ లో కూడా చూసుకుంటే తర్వాత టాజల్స్ అనేది మనకు ఇచ్చేసారు ఆరెంజ్ కలర్ అండ్ అలాగే బ్లూ కలర్ కాంబినేషన్ తో రావడం వల్ల చాలా అందంగా కనిపిస్తుంది అలాగే బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకు కంప్లీట్ బ్రొకేడ్ బ్లౌజ్ అనేది ఇచ్చేసారు ఒక లైన్స్ ప్యాటర్న్ లో మనకి ఇచ్చేసారు జరి అనేది మనకు యాంటీ ఫిచింగ్ లోకి జరి అండ్ అలాగే సిల్వర్ ఫిచింగ్ లో జరి వివింగ్ అనేది రావడం జరిగింది బార్డర్ కూడా ఇన్ బార్డర్ అవుట్ బార్డర్ అనేది మనకు స్లీవ్స్ కి వేసుకునే విధంగా ఇచ్చారు చాలా చక్కగా ఉంది చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది కంఫర్టబుల్ గా కూడా ఉంది ఈ సారీ సారీ కాస్ట్ ఎంతండి ఈ సారీ కాస్ట్ టూ థౌసండ్ వన్ సెవెంటీ ఫైవ్ ఓకే సో ఈ బ్యూటిఫుల్ శారీ కాస్ట్ వచ్చేసి రెండు వేల నూట డెబ్బై ఐదు రూపాయలు మాత్రమే మరి ఇలాంటి వండర్ఫుల్ కలెక్షన్స్ కావాలంటే తప్పకుండా విజిట్ చేయండి మీనాక్షి శారీస్ నెక్స్ట్ శారీ చూద్దాం ఈ సారీ the recoton కోటాలో బ్యూటిఫుల్ చూస్తున్నాం మనం సిల్క్ జరీ కోటా అనేది చూస్తున్నాము చక్కటి కలర్ కాంబినేషన్ వచ్చిందండి కంప్లీట్ గోల్డెన్ తో మనకు శారీ అంతా వచ్చింది ఇన్ బార్డర్ వచ్చేటప్పటికి మనకు రెడ్ కలర్ తీసుకున్నారు అండ్ అలాగే అరౌండ్ సెవెన్ ఇంచెస్ వరకు కూడా మనకు జరీ వీవింగ్ అనేది మీకు ఇక్కడ కనిపిస్తుంది గోల్డెన్ జరీ వీవింగ్ అనేది ఒక లీఫీ ప్యాటర్న్ తీసుకున్నారు ఫ్లవర్ ప్యాటర్న్ అనేది కూడా వచ్చేసింది త్రూ అట్ ద శారీ మొత్తం కూడా చూసుకుంటే కనుక జరీ ప్యాటర్న్ అనేది మనకు ఎంతో అందంగా క్రీపోస్ ప్యాటర్న్ లాగా వచ్చేసింది పింక్ కలర్ అండ్ అలాగే గ్రీన్ కలర్ తో కూడా థ్రెడ్ వీవింగ్ అనేది కూడా మనకు దీంట్లో ఇంటర్నల్ గానే వచ్చింది అవుట్ సైడ్ బార్డర్ వచ్చేటప్పటికి అగైన్ మనకి ఇన్సైడ్ బార్డర్ ఏ వచ్చిందో అదే విధంగా తీసుకున్నారు ఎంతో అందంగా రెడ్ కలర్ అండ్ అలాగే గోల్డెన్ జరితో ఫినిషింగ్ అనేది ఇచ్చేసారు చాలా స్టైలిష్ గా కనిపిస్తుంది అట్ ద సేమ్ టైం మనకి ఏంటంటే కంప్లీట్ లైట్ వెయిట్ గా ఉంటుంది సారీ ఎలాంటి సీజన్ కైనా కూడా కంఫర్టబుల్ గా ఉంటుంది పళ్ళు వచ్చేటప్పటికి మనకు షార్ట్ పళ్ళు అనేది తీసుకున్నారు రెడ్ కలర్ తో దానిపైన చూసుకుంటే కంప్లీట్ జరీ వివింగ్ అనేది ఇవ్వడం జరిగింది బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకు కంప్లీట్ స్టైల్ స్టైల్లో ఇవ్వడం జరిగింది చాలా అందంగా ఉంది రెడ్ కలర్ ఇచ్చేసారు అండ్ అలాగే ఇన్ బార్డర్ అవుట్ బార్డర్ కూడా చూసుకుంటే మనకు రెడ్ కలర్ తో ఫినిషింగ్ అనేది ఇవ్వడం జరిగింది చాలా చాలా బాగుంది అండ్ చాలా లైట్ వెయిట్ గా ఉంది చాలా గ్రాండ్ గా ఉంది కట్ శారీస్ కాకుండా రిసెప్షన్స్ టైంలో కూడా కట్టుకోవడానికి ఏదైనా డిఫరెంట్ వెరైటీ కావాలనుకుంటే ఈ శారీస్ ఖచ్చితంగా నచ్చుతాయి ఈ సారీ కాస్ట్ కాస్ట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ శారీ కాస్ట్ చాలా రీజనబుల్ అండి రెండు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే మరి మార్కెట్లో వచ్చిన లేటెస్ట్ కలెక్షన్స్ అనేటి హోల్సేల్ ప్రైసెస్ లో అందిస్తుంది మనం మీనాక్షి శారీస్ తప్పకుండా విజిట్ చేయండి నెక్స్ట్ శారీ చూద్దాం ఈ సారీ బెనారస్ పట్టు బెనారస్ పట్టులో మనము మరొక బ్యూటిఫుల్ శారీ చూస్తున్నాము స్కై బ్లూ కలర్ బ్లూ కలర్ కాంబినేషన్తో సారీ వచ్చింది శారీలో ఇన్ బార్డర్ చూసుకుంటే ఫైవ్ టు సిక్స్ ఇంచెస్ వరకు మనకు వచ్చేసింది ఎంతో బ్యూటిఫుల్ గా బ్లూ కలర్ తో వచ్చేసింది ఒక క్రీపర్స్ ప్యాటర్న్ వచ్చింది ఒక స్టైప్స్ ప్యాటర్న్ అనేది సిల్వర్ జరీ తో మనకు వచ్చింది త్రూట్ ద శారీ మొత్తం కూడా మీరు చూసుకుంటే కనుక ఫ్లవర్ మోటివ్స్ అనేది మీరు ఇక్కడ చూడొచ్చు ఫ్లవర్ బంచెస్ లాగా మీకు కనిపిస్తుంది ఎంతో స్టైలిష్ గా ఎంతో చక్కగా మనకు నిండుగా శారీ మొత్తం కూడా ఇవ్వడం జరిగింది స్కై బ్లూ కలర్ కాంబినేషన్ అంటేనే అందరికీ చాలా హాట్ ఫేవరెట్ ఉంటుంది ఎలాంటి స్కిన్ టోన్ వాళ్ళకైనా కూడా సెట్ అయిపోతుంది అలాగే అవుట్ సైడ్ బార్డర్ మీరు చూసుకుంటే కనుక ఇలా ఫుల్ లెంత్ మనకు ఒక స్కర్ట్ బార్డర్ లాగా ఇచ్చేసారు బ్లూ కలర్ తో అండ్ అలాగే దానిపైన వచ్చిన ఫినిషింగ్ కూడా చూస్తున్నారు కదా జ్యువెల్ బార్డర్ లాగా తీసుకున్నారు సిల్వర్ ఫినిషింగ్ తో మనకు వచ్చింది ఎంతో అందమైన క్రీపర్స్ ప్యాటర్న్ అండ్ అలాగే టెంపుల్ ప్యాటర్ అనేది కూడా మనకి ఇక్కడ జిగ్జాక్ట్ లైన్స్ లాగా కూడా ఇవ్వడం జరిగింది మనకు పళ్ళు వచ్చేటప్పటికి మనకు స్మాల్ పళ్ళు తీసుకున్నారు మీడియం పళ్ళు లో మనకు వచ్చేసింది బ్లూ కలర్ తో తీసుకున్నారు అండ్ దానిపైన కూడా మీరు చూసుకుంటే కనుక ఎంతో అందమైన మెహందీ డిజైన్ లాంటి ప్యాటర్న్ ఒకటి ఇచ్చేసారు అది కూడా సిల్వర్ జరితో అండ్ అలాగే బార్డర్ అయితే ఎలాగో మనకు కనిపిస్తుంది ఫినిషింగ్ లో కూడా మనకు సింపుల్ సింపుల్ బార్డర్స్ అనేది కంటిన్యూ చేశారు బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకు డార్క్ బ్లూ కలర్ తో తీసేసుకున్నారు ప్లెయిన్ గా తీసుకున్నారు కాకపోతే స్లీవ్స్ కి వేసుకోవడానికి సిల్వర్ జరీతో బార్డర్ అనేది ఇచ్చారు స్లీవ్స్ కి వేసుకున్నప్పుడు ఎంతో అందంగా కనిపిస్తుంది చాలా బాగుంది సింపుల్ గా కనిపిస్తూనే మనకు శారీ అనేది ఎంతో గ్రాండ్ లుక్ లో కనిపిస్తుంది ఈ సారీ కాస్ట్ ఎంతండి ఈ శారీ కాస్ట్ వచ్చేసి త్రీ థౌసండ్ సెవెన్ ఫార్టీ ఫైవ్ ఓకే ఈ శారీ కాస్ట్ వచ్చేసి మూడు వేల ఏడు వందల నలభై ఐదు రూపాయలు మరి ఇలాంటి వండర్ఫుల్ కలెక్షన్స్ మీకు కావాలనుకుంటే విజిట్ చేయండి మీనాక్షి సారీస్ నెక్స్ట్ సారీ చూద్దాం ఈ శారీ ఈ శారీ పేరు వచ్చి జాకట్ సిల్క్ ఓకే సో చూసినారు కదా జకాట్ సిల్క్ లో మనం ఒక బ్యూటిఫుల్ శారీ చూస్తున్నాము శారీ కలర్ కాంబినేషన్ వచ్చేసి మనకు గ్రీన్ అండ్ అలాగే నావీ బ్లూ కలర్ కాంబినేషన్ చాలా రేర్ కలర్ కాంబినేషన్ అట్ ద సేమ్ టైం ఎంతో అందంగా కూడా కనిపిస్తుంది కలర్ కాంబినేషన్ నావీ బ్లూ కలర్ శారీకి మనకు వచ్చేసి బార్డర్ యాంటీక్ ఫిషింగ్ లో జరీ బార్డర్ వచ్చింది ది శారీ మొత్తం కూడా సిల్వర్ జరీ వివింగ్ అనేది ఎక్కడా కూడా మనకు గ్యాప్ లేకుండా మ్యాంగో డిజైన్ అండ్ అలాగే ఫ్లవర్ డిజైన్ లీఫ్ డిజైన్ ప్యాటర్న్తో మొత్తం కూడా శారీ మొత్తం కూడా మనకు ఎంతో నిండుగా జరీతో నిండిపోయింది అలాగే అవుట్ సైడ్ బార్డర్ కూడా మనం ఒకసారి చూసుకుంటే కనుక ఇన్సైడ్ కూడా మనకు బిగ్ బార్డర్ అనేది ఇవ్వడం జరిగింది అది కూడా కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ గ్రీన్ కలర్ తో ఇచ్చేసారు ఇక్కడ చూసుకుంటే ఎంతో అందమైన జూట్ ఫినిషింగ్ లో మనకు వీవింగ్ అనేది ఫ్లవర్స్ అనేది కూడా కనిపిస్తున్నాయి సిల్వర్ జరీ వీవింగ్ కనిపిస్తుంది జరీ వీవింగ్ అనేది కూడా ఎంతో చక్కగా కనిపిస్తుంది ఎంతో క్లాస్ గా కనిపిస్తుంది శారీ వచ్చేసరికి ఇంత గ్రాండ్గా గా ఉన్నా కూడా ఫ్యాబ్రిక్ వచ్చి మనకు చాలా సాఫ్ట్ గా ఉంది మంచి ప్యూర్ మెటీరియల్ అనేది మనం చూస్తున్నాం చాలా లైట్ వెయిట్ గా ఉంది పళ్ళు వచ్చేటప్పటికి మనకు మీడియం పళ్ళు తీసుకున్నారు గ్రీన్ కలర్ పైన మనకు సిల్వర్ జరీతో అండ్ అలాగే బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకు కంప్లీట్ జకాడ్ బ్లౌజ్ అనేది ఇవ్వడం జరిగింది స్లీవ్స్కి వేసుకోవడానికి ఇన్ బార్డర్ అవుట్ బార్డర్ కూడా మనకి ఇవ్వడం జరిగింది లాంగ్ స్లీవ్స్ పెట్టించుకున్న అందంగా ఉంటుంది సింపుల్గా స్టిచ్ చేయించుకున్నా కూడా చాలా చక్కగా ఉంటుంది చాలా బాగుంది స్పెషల్లీ మనకు పెళ్ళిళ్ళ సీజన్ ఎప్పుడైనా వచ్చినప్పుడు ఈవినింగ్ టైం ఫంక్షన్స్ పార్టీస్ కి కూడా మనం కట్టుకోవడానికి ఎంతో అందంగా ఉంటుంది ఇది లేటెస్ట్ కలెక్షన్ ఈ సారీ కాస్ట్ ఎంతండి ఈ సారీ కాస్ట్ వచ్చేసి రెండు వేల రెండు వందల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే దీంట్లో కలర్ చాయిస్ ఉందండి కలర్ చాయిస్ కూడా ఉంది కాబట్టి తప్పకుండా విజిట్ అవ్వండి మీనాక్షి సారీస్ నెక్స్ట్ సారీ చూద్దాం ఈ సారీ లైట్ వెయిట్ పట్టు లైట్ వెయిట్ పట్టులో వండర్ఫుల్ కలర్ కాంబినేషన్ వీవింగ్ తో వచ్చింది మనం చూస్తున్నారు కదా పర్పుల్ కలర్ అండ్ అలాగే మెజంతా పింక్ కలర్ కాంబినేషన్ తో కలనేత తీసుకున్నారు ఇన్ ఇన్బార్డ్ వచ్చేసి మనకు త్రీ ఇంచెస్ వరకు కూడా జరీ వీవింగ్ వచ్చేసింది శారీ మధ్యలో మీరు ఏదైతే మోటివ్స్ చూస్తున్నారో ఒకటి వచ్చేసి మనకు లెవెన్ ఎల్లో కలర్ కాంబినేషన్ థ్రెడ్ మోటివ్ వీవింగ్ అనేది వచ్చింది ఫ్లవర్ అండ్ లీవ్స్ తీసుకున్నారు ఇంకొకటి చూసుకుంటే కనుక టూ మ్యాంగో కేరీ డిజైన్ ఇచ్చేసి అలాగే లీవ్స్ ఫ్లవర్ ప్యాటర్న్ లో మనకు తో వివింగ్ అనేది ఇచ్చేసారు తర్వాత శారీ మొత్తం మనకు ఆల్మోస్ట్ ఇలాగే ఉంటుంది టూ అండ్ హాఫ్ మీటర్స్ వరకు కూడా మనకి ఇలా కనిపిస్తుంది కూచుకోవచ్చు దగ్గర చూసుకుంటే కనుక మనకి అక్కడక్కడ ఫ్లవర్ బంద్ చేసే అండ్ అలాగే మ్యాంగో కేరీ డిజైన్స్ అనేది కనిపిస్తుంది స్పెషల్లీ కలర్ మాత్రం చాలా అవసరం కలర్ అనే చెప్పుకోవాలి మనం అవుట్ సైడ్ బార్డర్ వచ్చేటప్పటికి మనకు ఇన్సైడ్ బార్డర్ ఏ విధంగా అయితే ఇచ్చేశారు అదే విధంగా అవుట్ సైడ్ బార్డర్ కూడా మనకు అరౌండ్ త్రీ ఇంచెస్ వరకు కూడా కడీ బార్డర్ అనేది ఇచ్చారు జరీతో మనకి ఇవ్వడం జరిగింది చాలా చక్కగా కనిపిస్తుంది కంప్లీట్ లైట్ వెయిట్ అండ్ ఎంతో షైనీగా ఉంది ఫ్యాబ్రిక్ కూడా మనకు ప్యూర్ మెటీరియల్ చాలా సాఫ్ట్గా ఉంది పళ్ళు వచ్చేసరికి మనకు బిగ్ పళ్ళు ఇచ్చేసారు పళ్ళు మనకు డిఫరెంట్ కలర్ తీసుకున్నారు ఒక పీచిష్ కలర్ కాంబినేషన్లో పింక్ కలర్ కాంబినేషన్లో తీసుకొని దానిపైన రెండు వైపులా కూడా బార్డర్ ఫినిషింగ్ అనేది ఇచ్చేసారు శారీ మధ్యలో చూసుకుంటే కనుక మ్యాంగో డిజైన్ కనిపిస్తుంది లీఫీ డిజైన్ కనిపిస్తుంది ఫ్లవర్స్ ప్యాటర్న్ ఒక పెద్ద పెద్ద బంచ్ లాగా మనకు పల్లుని హైలైట్ చేశారు బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకు ప్లేన్ బ్లౌజ్ పీచిస్ పింక్ కలర్ కాంబినేషన్ తో వచ్చింది ఇన్ బోర్డర్ అవుట్ బోర్డర్ చేసి మనకు కడి బోర్డర్స్ అనేది కంటిన్యూ చేశారు చాలా బాగుంది సారీ కంప్లీట్ లైట్ వేట్ గా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది ఈ సారీ కాస్ట్ ఎంత కాస్ట్ వచ్చేసి టూ థౌసండ్ ఫిఫ్టీ ఓకే ఈ శారీ కాస్ట్ వచ్చేసి రెండు వేల యాభై రూపాయలు మాత్రమే మరి ఇలాంటి వండర్ఫుల్ కలెక్షన్స్ కావాలి అంటే తప్పకుండా విజిట్ చేయండి మీనాక్షి శారీస్ మీనాక్షి శారీస్ అడ్రస్ వచ్చేసి చిక్కిపల్లి త్యాగరాయ గ్రెబ్బ పక్కనే హనుమాన్ టెంపుల్ రోడ్ లో ఉందండి అండ్ అలాగే మనకు సీజన్తో సంబంధం లేకుండా ఎప్పటికప్పుడు కూడా హోల్సేల్ కి మీనాక్షి లో శారీస్ అందుబాటులో ఉంటాయి ఇది మాత్రమే కాదు అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్న వాళ్ళ కోసం ఈ సారీ అండి ఈ సారీ వచ్చేసి కోసా సిల్క్ అండి కోసా సిల్క్ లో బ్యూటిఫుల్ కలర్ చూసిన మనం అగైన్ మనం ఆపిల్ గ్రీన్ కలర్ వచ్చింది దీనికి బార్డర్ చూసుకుంటే మనకు రెగ్యులర్ గా వచ్చే రన్నింగ్ బార్డర్ ఇచ్చారు కాకపోతే చిన్న టేపింగ్ లాగా పీచ్ పింక్ కలర్ కాంబినేషన్ లో మనకి తీసుకోవడం జరిగింది ఫినిషింగ్ లో హాఫ్ ఇంచ్ వరకు కూడా బార్డర్ చేటప్పటికి మనకి ఇక్కడ చూసుకుంటే ఒక క్రీపర్స్ ప్యాటర్న్ ఒక ఫ్లవర్ ఒక లీఫీ స్టైల్ తీసుకున్నారు సారీ మధ్యలో కూడా మనకు మొత్తం బంచెస్ లాగా ఇచ్చేసి మధ్యలో చూసుకుంటే నెమ్లీ ప్యాటర్న్ అండ్ అలాగే మ్యాంగో కేరీ డిజైన్ అనేది హైలైట్ చేస్తూ ఇచ్చారు అవుట్ సైడ్ బార్డర్ మనం చూసుకుంటే ఫుల్ బ్రాడ్ బార్డర్ అనేది ఇవ్వడం జరిగింది ఇన్సైడ్ బోర్డర్ ని కంటిన్యూ చేస్తూనే కింద చూసుకుంటే కనుక సిల్వర్ ఫినిషింగ్ తో మనకు ఒక ఫ్లవర్ పాట్ లాగా డిజైన్ ఇచ్చారు ఫ్లవర్ పాట్ లాగా డిజైన్ ఇచ్చి దాని తర్వాత మనకు ఒక సర్కిల్ ప్యాటర్న్ ఇచ్చేసి దాంట్లో నెవలీ డిజైన్ అనేది ఇవ్వడం జరిగింది ఇక్కడ వచ్చేసి మనకు కంప్లీట్ సిల్వర్ జరీ వీవింగ్ అనేది ఇవ్వడం జరిగింది సో పళ్ళు వచ్చేటప్పటికి మనకు మీడియం సైజ్ పళ్ళు తీసుకున్నారు అండ్ గ్రీన్ కలర్ పైన మనకు యాంటిక్ ఫినిచింగ్ తో జరీ ఫినిచింగ్ తో చక్కటి బాక్సెస్ స్టైల్ అండ్ దాని మధ్యలో చూసుకుంటే కనుక ఫ్లవర్ డిజైన్స్ అనేది ఇచ్చారు హైలైట్ గా కనిపిస్తుంది ఇటువైపు ఇటువైపు కూడా చూసుకుంటే కనుక మనకు ఎంతో చక్కటి వీవింగ్ అనేది కనిపిస్తుంది బ్లౌజ్ వచ్చేటప్పటికి కంప్లీట్ జకాట్ బ్లౌజ్ అనేది మనకు తీసుకోవడం జరిగింది గ్రీన్ పైనే మనకు చిన్న చిన్న ఫ్లవర్స్ అనేది తీసుకున్నారు క్యూట్ ఫ్లవర్స్ లాగా కనిపిస్తున్నాయి మనకు ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా మనం సింపుల్ గా బ్లౌజ్ తెచ్చుకున్నా బాగుంటుంది అండ్ అలాగే స్లీవ్స్ కి వేసుకునే విధంగా మనకు చిన్న బార్డర్ కూడా ఇవ్వడం జరిగింది చాలా చాలా బాగుందండి ఈ సారీ కాస్ట్ అంతా ఈ సారీ కాస్ట్ వచ్చేసి ఎయిటీన్ ఫార్టీ శారీ కాస్ట్ చాలా రీజనబుల్ అండి చాలా బ్యూటిఫుల్గా గ్రాండ్గా ఉంది కానీ శారీ కాస్ట్ వచ్చేసి పద్దెనిమిది వందల నలభై రూపాయలు మాత్రమే మరి ఇలాంటి వండర్ఫుల్ కలెక్షన్స్ కావాలి అంటే తప్పకుండా విజిట్ చేయండి మీనాక్షి శారీస్ టైం డ్యూరేషన్ బట్టి చాలా తక్కువ కలెక్షన్ చూపిస్తున్నాం ఒకసారి షాప్ని విజిట్ అయితే మీకు నచ్చిన శారీస్ని మీరు సొంతం చేసుకోవచ్చు నెక్స్ట్ శారీ చూద్దాం ఈ శారీ శారీ చందేరి పట్టులో మంచి కలర్ కాంబినేషన్ చూస్తున్నామండి మ్యాంగో ఎల్లోకి పింక్ కలర్ కాంబినేషన్ లో మనం చూస్తున్నాము బార్డర్ వచ్చేసరికి మనకు ఫోర్ టు ఫైవ్ ఇంచెస్ వరకు బార్డర్ ఇచ్చేసారు పింక్ కలర్ తీసుకున్నారు అండ్ అలాగే లైట్ బేబీ పింక్ కలర్ తీసుకున్నారు దానిపైన యాంటిక్ లో మనకు బార్డర్ అనేది కంప్లీట్ గా మనకు జరీ వివింగ్ అనేది కనిపిస్తుంది మనకు శారీ మధ్యలో చూసుకుంటే కనుక ఎంతో అందమైన ఫ్లవర్ డిజైన్స్ అనేవి మీకు కనిపిస్తున్నాయి అది కూడా మన కొంచెం డల్ లో తీసుకోవడం వల్ల శారీ కలర్ అనేది హైలైట్ అవుతుంది ఎక్కడ కూడా శారీ మనకు రఫ్ గా కనిపించదండి ఎంతో చక్కగా స్టైలిష్ గా కంప్లీట్ డిజైనర్ వేర్ లాగా కనిపిస్తుంది అలాగే అవుట్ సైడ్ బోర్డర్ మనం చూసుకుంటే కనుక మనకి ఇక్కడ వచ్చేసి సాఫ్రన్ కలర్ పింక్ కలర్ కాంబినేషన్ కూడా వాడారు ఇది వచ్చేసి స్కర్ట్ బార్డర్ లాగా తీసుకున్నారు చాలా పెద్దగా టెన్ టు ట్వెల్వ్ ఇంచెస్ వరకు కూడా బార్డర్ వచ్చింది మధ్యలో చూసుకుంటే జరీ వివింగ్ చూస్తున్నారు దాని మధ్యలో గ్రీన్ కలర్ థ్రెడ్ వివింగ్ బ్లూ కలర్ థ్రెడ్ వివింగ్ గ్రీన్ కలర్ అండ్ పింక్ కలర్ థ్రెడ్ వివింగ్స్ అనేవి కూడా కనిపిస్తున్నాయి మంచి బంచెస్ ప్యాటర్న్ లో మనకి ఇవ్వడం జరిగింది అండ్ అలాగే బార్డర్ కూడా ఇక్కడ చూస్తున్నా త్రీ ఇంచెస్ వరకు కూడా గోల్డెన్ జరీ బార్డర్ అనేది మనకి ఇక్కడ తీసుకోవడం జరిగింది పళ్ళు చూసుకుంటే కనుక పళ్ళు చాలా చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది ఇది వచ్చేసి మనకు షార్ట్ పళ్ళు ఇచ్చినప్పటికీ కూడా ఆంటిక్ ఫినిషింగ్ లో మనకు ఎంతో అందమైన జరీ వివింగ్ అనేది ఇవ్వడం జరిగింది బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకు ప్లెయిన్ గానే తీసుకున్నారు కాకపోతే ఏంటంటే మనం స్లీవ్స్ కి వేసుకోవడానికి వీలుగా ఎంతో అందమైన బార్డర్ అనేది ఒకటి యాడ్ చేసాం దీనికి చాలా చాలా చక్కగా కనిపిస్తుంది కలర్ కాంబినేషన్ కూడా చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది స్పెషల్లీ బ్లౌజ్ కి కూడా మనకు పింక్ కలర్ అండ్ అలాగే కల్నీత వివింగ్ ప్లెయిన్ బ్లౌజ్ అనేది మీరు ఇక్కడ చూస్తున్నారు చాలా చాలా బాగుంది కలర్ కూడా బాగుంది అండ్ క్లాత్ కూడా చాలా బాగుంది ఈ సారీ కాస్ట్ ఎంత ఈ ఫోర్టీన్ సెవెంటీ ఫైవ్ అండి శారీ కాస్ట్ చాలా రీజనబుల్ చూస్తున్నారు కదా పద్నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలకి ఇంత బ్యూటిఫుల్ కలెక్షన్ మీ సొంతం చేసుకోవాలనుకుంటే తప్పకుండా విజిట్ చేయండి మీనాక్షి సారీస్ నెక్స్ట్ శారీ చూద్దాం ఈ సారీ అండి ఈ శారీ దాకా సిల్క్ అండి సిల్క్ సిల్క్లో మనం ఒక శారీ చూస్తున్నామండి ఇది వచ్చేసి మనకు బ్లూ అండ్ అలాగే సిల్వర్ కలర్ కాంబినేషన్లో వచ్చింది శారీలో మనం బార్డర్ చూసుకుంటే ఫస్ట్ ఇన్ బార్డర్ వచ్చేసి మనకు ఫోర్ టు ఫైవ్ ఇంచెస్ వరకు కూడా సిల్వర్ ఫినిషింగ్తో జరీ బార్డర్ అనేది తీసుకున్నారు ఒక టెంపుల్ డిజైన్ లో మనకు వచ్చింది శారీ మధ్యలో మొత్తం కూడా చూసుకుంటే పెద్ద పెద్ద మోటివ్స్ అనేది మీరు చూస్తున్నారు ఒక లీఫీ లో మనకు వచ్చింది అండ్ ఒక క్రీపర్స్ ప్యాటర్న్ అనేది కూడా తీసుకున్నారు చాలా చక్కగా కనిపిస్తుంది ఎక్కడా కూడా శారీలో మనకు ప్లెయిన్గా కనిపించదు శారీ మొత్తం కూడా ఇలాగే గ్రాండ్గా రిచ్గా ఉంటుంది సటల్ కలర్ అనే మనం అనుకోవచ్చు మరీ రఫ్గా కాకుండా మరీ అంటే డార్క్ కలర్ కాకుండా కొంచెం గా తీసుకున్నారు అండ్ అవుట్ సైడ్ బార్డర్ కూడా ఇన్సైడ్ బార్డర్ ఏ విధంగా అయితే ఇచ్చేస్తారో విధంగా ఫోర్ టూ ఫైవ్ ఇంచెస్ వరకు సిమిలర్ బార్డర్ అనేది మనకు శారీ మొత్తం కూడా ఇచ్చాము అది మొత్తం కంటిన్యూ అవుతుంది పళ్ళు వచ్చేటప్పటికి మనం షార్ట్ పళ్ళు తీసుకున్నాము షార్ట్ పళ్ళు పైన కూడా మనం చూసుకుంటే ఒక జిగ్జాగ్ ప్యాటర్న్ లో మనం డిజైన్ తీసుకున్నాము అండ్ అలాగే టూ సైడ్స్ కూడా మనం ఒక బార్డర్ ఫినిషింగ్ అనేది ఇచ్చాము అండ్ థ్రెడ్ లో కూడా ఇవ్వడం వల్ల చూడడానికి ఎంతో చక్కగా కనిపిస్తుంది చాలా రిచ్ గా గ్రాండ్ గా కూడా ఉంటుంది బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకు అగైన్ చాలా గ్రాండ్ గా తీసుకున్నాము బ్లౌజ్ లో కూడా మనకు ఒక జిగ్జాగ్ లైన్స్ ప్యాటర్న్ అనేది తీసుకోవడం జరిగింది చాలా చక్కగా కనిపిస్తుంది ఎంతో కంఫర్టబుల్ గా ఉంటుంది ద శారీ మొత్తం కూడా ఇలాగే గ్రాండ్ గా రిచ్ గా మనకు కనిపిస్తుంది చాలా బాగుందండి ఈ శారీ కాస్ట్ ఎంత కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఈ సారీ కాస్ట్ వచ్చేసి రెండు వేల యాభై రూపాయలు మాత్రమే మరి వండర్ఫుల్ కలెక్షన్స్ కావాలంటే విజిట్ చేయండి మీనాక్షి శారీస్ నెక్స్ట్ శారీ ఈ శారీ వచ్చేసి బెనారా సార్ ఓకే బనారస్ ఆర్గంజా అగైన్ మనం ఒక వండర్ఫుల్ శారీ చూస్తున్నాము ఈ శారీ వచ్చేసి బనార్స్ అంటేనే మనకు బ్రైట్ కలర్స్ ఎక్కువగా ఉంటాయి కదా ఈ శారీ కూడా మనకు అలాగే కనిపిస్తుంది అండి మంచి గ్రీన్ కలర్ పింక్ కలర్ బ్లూ కలర్ కాంబినేషన్స్ అనేది దీంట్లో తీసుకొని హైలైట్ చేయడం జరిగింది శారీని ఇన్ బార్డర్ చూసుకుంటే కనుక టు ఫైవ్ ఇంచెస్ ఇచ్చాము అండ్ దీనికి కూడా పింక్ కలర్ అండ్ అలాగే బ్లూ కలర్ కాంబినేషన్స్ అనేది కూడా మనకు ఫినిషింగ్ లో కనిపిస్తుంది చిన్న స్ట్రైప్స్ పార్టర్ అనేది దీంట్లో తీసుకున్నాం బార్డర్ లో అది కూడా జరీతో తీసుకున్నాం గోల్డెన్ సారీతో త్రో ద శారీ మొత్తం కూడా చూసుకుంటే ఒక బ్రొకెడ్ మాదిరిగా మనకు సెల్ఫ్ వీవింగ్ తోనే మనం గ్రీన్ కలర్ తో తీసుకోవడం జరిగింది కలెత కలర్ కాంబినేషన్ బ్లూ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ కూడా శారీ మొత్తం ఎంతో షైనీగా కనిపిస్తుంది స్పెషల్ ఈవినింగ్ టైం పార్టీస్ ఫంక్షన్స్ రిసెప్షన్స్ ఇలాంటి వాటికి చాలా బాగుంటుంది అవుట్ సైడ్ బార్డర్ మనం చూసుకుంటే కనుక ఇన్సైడ్ లా కాకుండా మనకు చాలా బ్రైట్ గా అండ్ అలాగే కొంచెం బ్రాడ్ లెంతీ బార్డర్ అనేది తీసుకోవడం జరిగింది ఒక స్కర్డ్ బార్డర్ అనే చెప్పుకోవచ్చు పైన మనకు ఒక చిన్న బార్డర్ ఇచ్చేసారు ఫినిషింగ్ తో మనకు జరీ ఫినిషింగ్ వచ్చింది అండ్ కింద చూసుకుంటే కనుక సర్కిల్స్ ప్యాటర్న్ అనేది మనకు తీసుకోవడం జరిగింది ఎంతో చక్కటి కలర్ కాంబినేషన్స్ అనేది మనకి ఇక్కడ సర్కిల్స్ ప్యాటర్న్ లో తీసుకున్నారు చాలా స్టైలిష్ గా కనిపిస్తుంది ఎంతో గా కనిపిస్తుంది కంప్లీట్ లైట్ వెయిట్ గా ఉంటుంది శారీ అంతా కూడా అండ్ అగైన్ మనం పళ్ళు కూడా చూసుకుంటే కనుక మనకు గ్రీన్ అండ్ బ్లూ కలర్ తో పళ్ళు అనేది తీసుకోవడం జరిగింది చాలా స్టైలిష్ గా కనిపిస్తుంది అండ్ గ్రీన్ కలర్ పైన మనం చూసుకుంటే కనుక జరీ ఫ్లవర్స్ అనేది కూడా హైలైట్ చేస్తూ మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది అండ్ ఇటువైపు చూసుకుంటే కనుక బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి మనకు ఎంతో అందమైన టూ బార్డర్స్ అనేది కంటిన్యూ అవుతున్నాయి ఇన్ బార్డర్ అవుట్ బార్డర్ కాకపోతే గ్రీన్ కలర్ పైన మనకు చిన్న చిన్న ఫ్లవర్స్ ఇవ్వడం జరిగింది శారీలో చూసుకునేసరికి మనకు ఒక మ్యాంగో డిజైన్ లీఫీ డిజైన్ ఇచ్చారు కదా ఇక్కడ చూసుకుంటే చిన్న చిన్న ఫ్లవర్స్తో కంటిన్యూ చేశాం చాలా బాగుంది అండ్ చాలా డిఫరెంట్గా ఉంది శారీ అండ్ అలాగే క్లాత్ కూడా ఈ సారీ క్లాత్ ఈ చాలా బాగుందండి ఈ సారీ క్లాత్ చాలా బాగుంది అలాగే కలర్ కాంబినేషన్ కూడా బాగుంది కాస్ట్ ఎంత ఈ శారీ కాస్ట్ వచ్చేసి ఫోర్టీన్ సెవెంటీ అండి ఓకే ఈ సారీ కాస్ట్ కూడా చూసుకుంటే పద్నాలుగు వందల డెబ్బై రూపాయలు మాత్రమే మరి ఇలాంటి వండర్ఫుల్ కలెక్షన్స్ కావాలంటే విజిట్ చేయండి మీనాక్షి శారీస్ నెక్స్ట్ సారీ చూద్దాం ఈ సారీ ఈ శారీ వచ్చేసి రేపియర్ సిల్క్ అండి ఈ శారీ వచ్చేసి మనకు రేపియా సిల్క్ లో తీసుకున్నాము పింక్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాము ఇన్ బార్డర్ చూసుకుంటే పింక్ కలర్ లో మనకు వచ్చింది అరౌండ్ ఫోర్ టు ఫైవ్ ఇంచెస్ వరకు కూడా అండ్ అలాగే దీనిపైన వీవింగ్ కూడా చూస్తున్నారు కదా మనకు జరీ వీవింగ్ ఎంతో అందంగా ఇవ్వడం జరిగింది సిల్వర్ జరీ వీవింగ్ వచ్చేసి చాలా చక్కగా చాలా క్లాస్గా కనిపిస్తుంది తొడ శారీ మొత్తం కూడా బాక్సెస్ స్టైల్ తీసుకున్నాము బాక్సెస్ స్టైల్ కూడా మనకు జరీ ఫినిషింగ్ సిల్వర్ ఫినిషింగ్తో వచ్చింది దాని మధ్యలో కూడా నెమలీ డిజైన్ అండ్ అలాగే సర్కల్ ప్యాటర్న్ అనేది కూడా మీరు చూస్తున్నారు చాలా చక్కగా అందంగా కనిపిస్తుంది అండ్ తొడత శారీ మొత్తం కూడా ఇలాగే కంటిన్యూ అవుతుంది అవుట్ సైడ్ బార్డర్ చూసుకుంటే ఇంకా రిచ్గా మనకు గ్రాండ్ గా తీసుకున్నాము ఇది వచ్చేసి మనకు ఒక స్కర్ట్ బార్డర్ లాగా తీసుకున్నాము అరౌండ్ ఫిఫ్టీన్ టు ట్వంటీ ఇంచెస్ వరకు తీసుకున్నాము జ్యువెల్ బార్డర్స్ అనేవి వస్తున్నాయి మధ్యలో ప్లేన్ పింక్ అనేది వచ్చేసింది చాలా అందంగా కనిపిస్తుంది బార్డర్ చూసుకుంటే కనుక చాలా రిచ్ గా కూడా కనిపిస్తుంది పళ్ళు వచ్చేటప్పటికి మనకు బిగ్ పళ్ళు తీసుకున్నాము అది కూడా సిల్వర్ జరీ జరి తో మనకు పళ్ళు అనేది కనిపిస్తుంది బాక్సెస్ స్టైల్లో కనిపిస్తుంది చాలా చక్కగా కనిపిస్తుంది చాలా రిచ్గా కూడా కనిపిస్తుంది బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకు చూస్తున్నారు కదా ప్లెయిన్ బ్లౌజ్ తీసుకున్నాము అండ్ అలాగే స్లీవ్స్కి వేసుకునే విధంగా మనము బార్డర్ కూడా తీసుకోవడం జరిగింది చాలా అందంగా కనిపిస్తుంది అండి ఓవరాల్గా శారీ కంప్లీట్ లైట్ వెయిట్గా వచ్చింది చాలా బాగుందండి ఈ శారీ కాస్ట్ ఎంత కాస్ట్ వచ్చేసి టూ థౌసండ్ ఫిఫ్టీన్ ఈ శారీ కాస్ట్ వచ్చేసి రెండు వేల యాభై రూపాయలు మాత్రమే మరి ఇలాంటి వండర్ఫుల్ కలెక్షన్స్ కావాలంటే విజిట్ చేయండి మీనాక్షి శారీస్ టైం డ్యూరేషన్ బట్టి చాలా తక్కువ స్టాక్ మాత్రమే చూపిస్తున్నాం ఒకసారి షాప్ నే విజిట్ అయితే మీకు నచ్చిన శారీస్ చేసుకోవచ్చు నెక్స్ట్ శారీ చూద్దాం ఈ సారీ ఈ శారీ వచ్చేసి కథాన్ సిల్క్ అండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా చాలా అందంగా కనిపిస్తుంది అండి లెమన్ ఎల్లో కలర్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ తో మనకు శారీ వచ్చింది అండ్ శారీ బార్డర్ చూసుకుంటే కనుక మనకు కంప్లీట్ గా సిల్వర్ జరీ వీవింగ్ తో వచ్చింది అండి స్ట్రైప్స్ ప్యాటర్న్ లో పింక్ కలర్ ఫినిషింగ్ వచ్చింది శారీ మధ్యలో చూసుకుంటే కనుక బాక్సెస్ స్టైల్లో మనకు తీసుకొని దాని మధ్యలో చూసుకుంటే గనక సిల్వర్ ఫినిషింగ్ తో జరీ వీవింగ్ అనేది కూడా కనిపిస్తుంది త్రోట్ సారీ మొత్తం కూడా మనకు ఆల్మోస్ట్ ఇలాగే కనిపిస్తుంది చాలా అందంగా కనిపిస్తుంది చాలా బ్రైట్ గా కూడా కనిపిస్తుంది అవుట్ సైడ్ బార్డర్ ఒకసారి మనం చూసుకుంటే గనక సిల్వర్ బార్డర్ ఒకటి మనకి ఇవ్వడం జరిగింది ఒక త్రీ ఇంచెస్ వరకు కూడా దాని కింద చూసుకుంటే జరీ వీవింగ్ తో మనకు కంప్లీట్ గా పింక్ కలర్ అనేది తీసుకోవడం జరిగింది గోల్డెన్ ఫిన్షింగ్ లో బార్డర్ అనేది కూడా తీసుకున్నారు చాలా అందంగా ఉంది అండ్ అలాగే మెటీరియల్ కూడా చాలా సాఫ్ట్ గా ఉంది కంప్లీట్ గా ఎంతో ఫ్యాన్సీ మెటీరియల్ అనేది మనం ఇక్కడ చూస్తున్నాము అలాగే పళ్ళు చూసుకుంటే గనక మనకు షార్ట్ పళ్ళు ఇచ్చారు కాకపోతే పింక్ కలర్ పైన మనకు ంటిక్ గోల్డెన్ గోల్డన్ అనేది కంటిన్యూ చేశారు అలాగే బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకు చాలా రిచ్ గా ఇచ్చారండి ఇన్సైడ్ అవుట్ సైడ్ బార్డర్ వచ్చేసి శారీకి ఏ విధంగా వచ్చిందో అదే విధంగా ఇచ్చినప్పటికీ బ్లౌజ్ మధ్యలో చూసుకుంటే ఒక లీఫీ స్టైల్ లో లీఫీ ప్యాటర్న్ లో మనకు కంప్లీట్ యాంటిక్ జరీ ఫినిషింగ్ తో మనకు మోటివ్స్ అనేది చిన్న చిన్న మోటివ్స్ ఎక్కడా కూడా ఖాళీగా లేకుండా ఇచ్చారు చాలా బాగుందండి ఈ శారీ కాస్ట్ అంతా ఈ శారీ కాస్ట్ వచ్చేసి టూ థౌసండ్ త్రీ ఈ శారీ కాస్ట్ వచ్చేసి రెండు వేల మూడు వందల తొంభై రూపాయలు మాత్రమే మరి ఇలాంటి వండర్ఫుల్ కలెక్షన్స్ కావాలంటే విజిట్ చేయండి మీనాక్షి శారీస్ పట్టు ఫ్యాన్సీ ట్రెండీ డిజైనర్ కలెక్షన్స్ ఏవి కావాలన్నా కూడా మనకు మీనాక్షి శారీస్లో లో అవైలబుల్ ఉన్నాయండి హోల్సేల్ ప్రైజెస్కి లేటెస్ట్ కలెక్షన్స్ అన్ని కూడా మీరు సొంతం చేసుకోవచ్చు అడ్రస్ వచ్చేసి చికడిపల్లి త్యాగరాయ గ్రామ పక్కనే హనుమాన్ టెంపుల్ రోడ్ లో ఉంది మన మీనాక్షి వచ్చేసి కోట అండి ఈ శారీ వచ్చేసి మనకు కథాన్ కోట శారీ అనేది మనం చూస్తున్నామండి ఆరెంజ్ కలర్తో చాలా వండర్ఫుల్ కలర్లో మనం చూస్తున్నాము ఇన్ ఇన్బార్డర్ వచ్చేసి ఫోర్ టు ఫైవ్ ఇంచెస్ వరకు మనం తీసుకున్నాము జరీ అండ్ గోల్డెన్ జరీ వీవింగ్ అనేది కూడా మీరు ఇక్కడ చూస్తున్నారు త్రూ ద శారీ మొత్తం కూడా మధ్యలో చూసుకుంటే కనుక ఎంతో అందమైన మోటివ్స్ అనేది మనం ఇక్కడ చూస్తున్నాము చక్కటి మోటివ్ అనేది మనకు ఒక లీఫీ ప్యాటర్న్లో ఇవ్వడం జరిగింది చాలా స్టైలిష్గా కనిపిస్తుంది ఒక స్ట్రైప్స్ ప్యాటర్న్ అనేది కూడా మీరు మధ్య మధ్యలో చూస్తున్నారు క్రీమ్ కలర్తో అవుట్ సైడ్ బార్డర్ వచ్చేటప్పటికి మనకు గ్రాండ్ రిచ్ బార్డర్ అనేది మనం చూస్తున్నామండి ఇన్సైడ్ బార్డర్ లానే ఇస్తూ మళ్ళీ పైన చూసుకుంటే కనుక బంచెస్ లాగా పెద్ద పెద్ద మోటివ్స్ అనేది మనం కంటిన్యూ చేసేసాం చాలా అందంగా కనిపిస్తుంది చాలా రిచ్గా ఉంటుంది అట్ ద సేమ్ టైం ఎంతో క్లాస్ కలర్ కాంబినేషన్ అనేది తీసుకోవడం జరిగింది మనము పళ్ళు వచ్చేటప్పటికి మనం షార్ట్ పళ్ళు అనేది తీసుకున్నాము అది కూడా జరీ వివింగ్ తో పళ్ళు అనేది మనకు కంటిన్యూ అవుతుంది బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకు అదే కొంచెం ఆరెంజ్ లైట్ ఆరెంజ్ కలర్ తో మనకు తీసుకోవడం జరిగింది ఇన్ బార్డర్ అవుట్ బోర్డర్ వచ్చేసి కొంచెం డల్ ఫినిషింగ్ లో మనకు తీసుకున్నారు చాలా బాగుందండి కలర్ బాగుంది డిజైన్ కూడా బాగుంది సారీ ది సారీ కాస్ట్ అండి ఈ సారీ కాస్ట్ వచ్చేసి థౌసండ్ ఫిఫ్టీ ఈ సారీ కాస్ట్ కేవలం ఒక వెయ్యి యాభై రూపాయలు మాత్రమే చాలా రిచ్గా గ్రాండ్ గా ఉంది మరి ఇలాంటి కలెక్షన్స్ కావాలి హోల్సేల్ ప్రైసెస్ కి కావాలి డైలీ వేరు పెట్టుబడి చీరలు పట్టు చీరలు ప్యాన్స్ చీరలు కోట కోరా బట్ సారీస్ ఎలాంటి సారీస్ కావాలన్నా తప్పకుండా విజిట్ చేయండి మీనాక్షి సారీస్ నెక్స్ట్ సారీ చూద్దాం ఈ సారీ ఈ సారీ వచ్చేసి జూట్ లో ఫోరల్ ప్రింట్స్ అండి ఓకే జూట్ లో ఫ్లోరల్ ప్రింటెడ్ సారీ మనం చూస్తున్నాము ఎల్లో కలర్ రెడ్ కలర్ గ్రీన్ కలర్ సాఫ్రన్ కలర్ అనేది మనకి ఇక్కడ తీసుకోవడం జరిగింది అండ్ అలాగే ఇన్ బార్డర్ చూస్తే ఫోర్ ఇంచెస్ వరకు మనకి ఇన్ బార్డర్ ఇచ్చారు దాంట్లో కూడా జరీ వివింగ్ అనేది మనం చూస్తున్నాము త్రోట్ ది సారీ మొత్తం కూడా ఇలాగే బ్రైట్గా ఎంతో నైస్ గా కనిపిస్తుంది అవుట్ సైడ్ బార్డర్ మనం చూసుకుంటే కనుక స్కర్ట్ బార్డర్ లాగా తీసుకున్నాము అరౌండ్ ఎయిట్ ఇంచెస్ వరకు కూడా స్కర్ట్ బార్డర్ లాగా తీసుకొని దానిపైన కంప్లీట్ గా మనము గోల్డెన్ జరీ వివింగ్ అనేది కూడా మీరు ఇక్కడ చూస్తున్నారు ఒక లీఫీ ప్యాటర్న్ అయితే తీసుకున్నాము ఒక కడి బార్డర్ లాగా కంటిన్యూ చేశాం పళ్ళు చూసుకుంటే మనకు మీడియం పళ్ళు అనేది ఇచ్చారు యెల్లో కలర్ తో దానిపైన స్ట్రైప్ కలర్ తోనే ఇచ్చారు చాలా చక్కగా అందంగా కనిపిస్తుంది చాలా స్టైలిష్ గా కనిపిస్తుంది బ్లౌజ్ వచ్చేటప్పటికి మనం ఎల్లో కలర్ తోనే తీసుకున్నామండి ఇన్ బార్డర్ చూసుకుంటే త్రీ ఇంచెస్ వరకు ఇన్ బార్డర్ వచ్చింది అవుట్ బార్డర్ చూసుకుంటే కనుక ఎయిట్ టు టెన్ ఇంచెస్ వరకు మనకు ఒక లీఫీ ప్యాటర్న్ లో ఇవ్వడం జరిగింది చాలా బాగుంది అండి శారీ చాలా బాగుంది అండ్ అలాగే కలర్ కాంబినేషన్ దీనిపై వచ్చిన ఫ్లోరల్ ప్రింట్ కూడా చాలా బాగుంది కాస్ట్ కాస్ట్ ఈ వచ్చేసి కాస్ట్ చూసుకుంటే పదిహేను వందల యాభై ఐదు రూపాయలు మాత్రమే మరి ఇలాంటి యూనిక్ కలెక్షన్స్ కావాలంటే విజిట్ చేయండి మీనాక్షి నెక్స్ట్ శారీ చుట్టా ఈ సారీ అండి ఈ శారీ వచ్చేసి లెనిన్ పట్టులో మంచి ఆమ్రా ఎఫెక్ట్లో వచ్చిన శారీ చూస్తున్నాం మనం చాలా స్టైలిష్గా చాలా డిగ్నిఫైడ్గా ఉంది శారీలో కలర్స్ వచ్చేసి గ్రే కలర్ స్కై బ్లూ కలర్ అనేది తీసుకున్నాం అండ్ అలాగే సిల్వర్ ఫినిషింగ్తో బార్డర్ వచ్చింది ఫోర్ టు ఫైవ్ ఇంచెస్ వరకు ఒక డిఫరెంట్ స్టైల్లో సన్ అండ్ రేస్ మాదిరిగా మనకు డిజైన్ అనేది సిల్వర్ జరీతో ఇచ్చారు అండ్ ఇక్కడ చూసుకుంటే యాంటీక్ జరీతో ఇచ్చారు గోల్డెన్ యాంటిక్ జరీతో తర్వాత శారీ మొత్తం ఒక ఆమ్రా ఎఫెక్ట్లో ఉంటుంది గ్రే కలర్ పైన కనిపిస్తుంది కింది భాగంలో చూసుకుంటే మనకు స్కై బ్లూని హైలైట్ చేస్తూ మనము స్కర్ట్ బార్డర్ లాగా అవుట్ సైడ్ బార్డర్ని హైలైట్ చేస్తూ తీసుకున్నామండి ఒక సిక్స్ టు ఎయిట్ ఇంచెస్ వరకు కూడా అవుట్ సైడ్ బార్డర్ సిల్వర్ ఫెంచింగ్ తో వస్తుంది అగైన్ మనకి బంచెస్ మాదిరిగా మనకి రేస్ అనేవి కూడా ఎంతో అందంగా హైలైట్ అవుతూ కనిపిస్తాయి చాలా చాలా బాగుంటుందండి అండ్ పళ్ళు వచ్చేటప్పుడు కూడా మీరు చూస్తున్నారు కదా ఎంతో అందమైన సిల్వర్ ఫినిషింగ్ లో పళ్ళు చూస్తున్నారు సిల్వర్ అండ్ అలాగే యాంటీ ఫెంచింగ్ గోల్డెన్ ఫెంచింగ్తో తో కూడా మనకి ఇవ్వడం జరిగింది చాలా వండర్ఫుల్ గా ఉంటుంది అగైన్ మనకి ఇక్కడ చూస్తున్నారు కదా బ్లౌజ్ కూడా మనకు చక్కటి బ్లౌజ్ అనేది తీసుకున్నాము మధ్యలో చూసుకుని ఒక బాక్సెస్ స్టైల్లో సిల్వర్ ఫెంచింగ్తో తో మనకు ప్యాటర్న్ పటర్న్ ఇచ్చేసారి ఇన్బార్డర్ అవుట్ బార్డర్ కూడా కంటిన్యూ అవుతుంది చాలా బాగుంది చాలా డిఫరెంట్ గా ఉంది ప్యాటర్న్ ఈ సారీ కాస్ట్ ఎంత ఈ సారీ కాస్ట్ వచ్చేసి టూ థౌసండ్ ఫైవ్ ఫిఫ్టీన్ ఓకే సో ఈ శారీ కాస్ట్ వచ్చేసి రెండు వేల ఐదు వందల పదిహేను రూపాయలు మాత్రమే మరి ఇలాంటి యూనిక్ కలెక్షన్స్ కావాలంటే విజిట్ చేయండి మీనాక్షి శారీస్ నెక్స్ట్ శారీ చూద్దాం ఈ శారీ అండి ఈ శారీ వచ్చేసి తంజూరి పట్టు అండి ఓకే ఈ శారీ వచ్చేసి మనకు తంజూరి పట్టులో చూస్తున్నాము ఆరెంజ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో వచ్చింది శారీ మొత్తం ఇన్ బార్డర్ చూసుకుంటే ప్యూర్ జరీతో మనకు ఎంతో అందమైన షైని బార్డర్ చూస్తున్నారు కదా ఫోర్ టు ఫైవ్ ఇంచెస్ వరకు వచ్చింది శారీ మధ్యలో ఆరెంజ్ తో మనకు యాంటీ తో జరీ ఫ్లవర్స్ అనేది మీరు చూస్తున్నారు తుద్ద శారీ మొత్తం అలాగే వచ్చింది డౌన్ సైడ్ చూసుకుంటే కనుక మనకు పింక్ కలర్ తో మనకు స్కర్ట్ బార్డర్ అనేది లాంగ్ గా ఇవ్వడం జరిగింది దాని కింద చూసుకుంటే అగైన్ మనకు బార్డర్ ఇచ్చేసారు యాంటిక్ ఫినిషింగ్ కాకుండా మనకు కొంచెం గోల్డెన్ ఫినిషింగ్ ని హైలైట్ చేస్తూ హెవీగా మనకు కడి బార్డర్ అనేది తీసుకోవడం జరిగింది పళ్ళు వచ్చేటప్పటికి మనకు మీడియం పళ్ళు తీసుకున్నారు యాంటిక్ ఫినిషింగ్ తో ఒక స్టైప్స్ క్రాస్ లైన్స్ లాగా మనకు పళ్ళు అనేది తీసుకున్నారు బార్డర్ కూడా కంటిన్యూ అవుతుంది బ్లౌజ్ వచ్చేటప్పటికి అగైన్ మనకు చాలా రిచ్ గా తీసుకున్నారండి స్లీవ్స్ కి వేసుకునే విధంగా మనకు పింక్ కలర్ ని హైలైట్ చేస్తూ ప్లేన్ గా ఇచ్చారు అండ్ అలాగే మనకు కడి బార్డర్ అనేది టూ సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది దానిపైన చూసుకుంటే కనుక మనకు యాంటిక్ ఫిన్చింగ్ తో క్రాస్ లైన్స్ లాగా మనకు స్ట్రైప్స్ అనేది యాంటిక్ ఫిన్చింగ్ జరితో ఇచ్చారు చాలా చాలా బాగుందండి శారీ కలర్ కాంబినేషన్ బాగుంది లైట్ వెయిట్ గా ఉంది బ్యూటిఫుల్ గా ఉంది చక్కగా మరి ఈ సారీ కాస్ట్ ఎంత ఈ సారీ కాస్ట్ వచ్చేసి టూ థౌసండ్ సిక్స్ ఫిఫ్టీ అండి చాలా రీజనబుల్ చూస్తున్నారు కదా రెండు వేల ఆరు వందల యాభై రూపాయలు విలువైన బ్యూటిఫుల్ కలక్షన్ మీ సొంతం చేసుకోవాలనుకుంటే విజిట్ చేయండి మీనాక్షి శారీస్ మీనాక్షి శారీస్లో డైలీ వేరు పెట్టుబడి చీరలు పెళ్లి పట్టు చీరలు హ్యాండ్లూమ్స్ కూర కోట అన్ని రకాల శారీస్ అంటే స్టార్టింగ్ రేంజ్ మనం డైలీ వేర్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ నుంచి అబౌవ్ వన్ ల్యాక్ వరకు కూడా పట్టు శారీస్ బ్రైడల్ కలెక్షన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి థ్యాంక్ యూ సో మచ్ శ్రీలత గారు ఈరోజు మన వ్యూవర్స్కి బోల్డ్ అని వండర్ఫుల్ కలెక్షన్స్ చూపించారు అన్ని చాలా అందంగా ఉన్నాయి థ్యాంక్ యూ చూశారు కదా వ్యూవర్స్ చిక్కడపల్లి త్యాగరాయ గన్సభ పక్కనే హనుమాన్ టెంపుల్ రోడ్ లో ఉన్న మీనాక్షి లో ఎన్ని రకాల వెరైటీ కలెక్షన్స్ అవైలబుల్ ఉన్నాయో మీరు కూడా తప్పకుండా విజిట్ చేయండి ఇది ఈనాటి మన మనోహరం మరొక వండర్ఫుల్ ఎపిసోడ్లో మళ్ళీ మీట్ అవుదాం టిల్దన్ టేక్ కేర్ హ్యావ్ ఎ నైస్ టైమ్